మరోవైపు ఈ జగన్ పై దాడి ఘటనకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది ఘటనా స్థలానికి చేరుకున్న క్లూజ్ టీమ్ అయితే వేలు ముద్ర సేకరించారు జగన్ యాత్ర నిర్వహిస్తున్న సమీపంలో ఉన్న స్కూల్ నుంచే రాయి దాడి జరిగినట్లయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు మరోవైపు జగన్ పై దాడిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది దాడికి సంబంధించిన నివేదికను త్వరగా ఇవ్వాలంటూ కూడా విజయవాడ అయితే ఆదేశించడం జరిగింది అదేవిధంగా నిందితులను అదుపులోకి తీసుకోవాలని కూడా ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని కడుపు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర చెప్పండి ఈ దాడి ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి ఏపీలో అయితే అట్టుడుకుపోతుంది అనుకోవాలి ఈ రాయి దాడి ఘటనకు సంబంధించి అయితే ఈ వైసీపీ నేతల విరసన ఏ విధంగా ఉందో ప్రస్తుతం కడపలో ఏ విధమైన పరిస్థితి ఉంది అసలు ఎస్ పద్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న రాత్రి ప్రచారానికి సంబంధించినటువంటి తను ప్రచారం చేసే సమయంలో ఈ రాయి ఘటన జరిగింది ఆ ఘటన జరిగినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది ఇటు వైసీపీ శ్రేణులు అలాగే టీడీపీ శ్రేణుల మధ్య ఇద్దరి మధ్యన వాగ్వాదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది వైసీపీ శ్రేణులు తప్పనిసరిగా ఇది చంద్రబాబు చేసినటువంటి కుట్రే తనకున్నటువంటి తెలుగులో భాగంగానే తప్పనిసరిగా ఒక దాడి చేయించడంతో పాటు ప్రాణానికి కూడా ముప్పు పెట్టే పరిస్థితి తెచ్చిపెట్టారని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే ఇటు రాయలసీమలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు రాప్తాడు ఎమ్మెల్యే తోపుది ప్రకాష్ రెడ్డి అయితే ఇది రాయితో కాదు ఎయిర్గన్ వాడి ఉంటారు తప్పనిసరిగా హైలీ ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని మేము అనుమానిస్తున్నామని చెప్పి చెప్పుకొచ్చారు అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇది హేయనీయమైనటువంటి చర్య తప్పనిసరిగా నిందితులు ఎవరైనప్పటికీ వారిని వెంటనే గుర్తించాలి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టుగా అవినాష్ రెడ్డి కూడా చెప్పారు అలాగే బద్వేల్ ఎమ్మెల్యే దాతర్ సుధా కూడా దీని మీద స్పందించారు అంటే ఈ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నటువంటి సీఎం జగన్ను ఓర్వలేకనే ప్రతిపక్షాలు లేదంటే ఆకతాయిలు ఎవరు చేసినా కూడా ఈ పనిని వెంటనే కూడా సంబంధిత శాఖ పోలీసులు గుర్తించాలి వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు మరోవైపు పోలీసులకు మాత్రం ఇది పెద్ద టాస్క్ ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు విజయవాడ సెంట్రల్ అంటే ఇది తప్పనిసరిగా డీజీపీ ఆఫీస్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం ఇటు ప్రజలు అటు ఆ కేడర్ అందరూ కూడా ఒకసారిగా ఉలికి పడ్డారు ఏ టైంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడంలో భద్రతా వైఫల్యం మాత్రం పూర్తిగా బయటపడిందని అర్థం చేసుకోవచ్చు భద్రతా లోపంతోనే సీఎం జగన్ మీద దాడి జరిగింది ఈ దాడికి ముందస్తు బాధ్యతగా పోలీస్ పోలీసులు తప్పనిసరిగా బాధ్యత వహించాలి దీనిపై ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా ఉంది సాయంత్రం లోపు తప్పనిసరిగా నివేదికలు కూడా అందించాలని చెప్పి వాళ్ళను కోరింది మొత్తంగా ఈ విషయంలో ఇటు రాజకీయ పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలు కాంగ్రెస్ నుంచి ఏపీసీ చీఫ్ వైఎస్ షర్మల కావచ్చు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించారు ఘటనను విచారించాలి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకోవాలి చర్యలు తీసుకోవాలని అలాగే పక్కలే ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ నుంచి కూడా ఆ జగన్ వెంటనే కోలుకోవాలి ఆ గాయమైనటువంటి జగన్ ను ప్రతి ఒక్కరు కూడా తొందరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని చెప్పి మద్దతు కూడా తెలుపుతా ఉన్నారు తనకు సానుభూతి మద్దతుతో పాటు ఇటు దాడి జరిగినటువంటి సంఘటనను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి అక్కడ విజయవాడలో జరిగినటువంటి ఘటన ప్రాంతంలో పోలీసులు జల్లెడబడతా ఉన్నారు ఎక్కడ ఏ టైంలో ఎలా జరిగింది సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ మీడియా ప్రసారాల ద్వారా కూడా ఆ రాయి ఏ టైంలో ఎలా వచ్చింది ఏ యాంగిల్ లో వచ్చిందనే కోణంలో కూడా చూస్తున్నారు పక్కనే ఉన్నటువంటి ఒక స్కూల్ బిల్డింగ్ నుంచి ఆ రాయి వచ్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో అక్కడ అనుమానితులు ఎవరెవరు ఉన్నారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కూల్డింగ్ షాప్స్ అలాగే ఆ దగ్గర ఉన్నటువంటి దుకాణాల్లో ఎంక్వైరీ కూడా మొదలు పెట్టారు క్లూస్ టీమ్స్ దిగడంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని వేలిముద్రలు కూడా సేకరించినట్లుగా తెలుస్తోంది ఈ వ్యవహారం మొత్తం కొనసాగుతోంది ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికలకు సంబంధించిన టైంలో ఈ జరిగిన దాడి పట్ల ఒకవైపు ప్రజలు కూడా ప్యానిక్ అవుతున్నారు వైసీపీ శ్రేణులు కూడా ప్యానిక్ అవుతున్నారు ఈ ప్యానిక్ సంబంధించినటువంటి విషయాన్ని సుదీర్ఘంగా విచారించడంతో పాటు నిజానిజాలు తొందరగా నిగ్గుదేల్చాలి ఎందుకంటే ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాబట్టి తప్పనిసరిగా ఇటు ప్రతిపక్షాలు అటు అధికార పక్షం ఇద్దరు కూడా ఈ కాలంలో ఆ వాగ్వాదాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇందాకే మీడియా ముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు ఎయిర్ గన్ చంద్రబాబు కుట్ర అని చెప్పి పదే పదే చెప్పడంతో దీని మీద అదే స్థాయిలో టీడీపీ శ్రేణులు కూడా మండిపడుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లను ఆధారంగా గతంలో కోడికత్తి కేసు కావచ్చు ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తూ ఇది మరొకసారి వైసీపీ శ్రేణులకు సంబంధించినటువంటి తలలే ఈ పనికి పూనుకొని ఉంటారు అందుకే ముందస్తుగానే అక్కడ కరెంట్ అంటే విద్యుత్ లేకపోవడము కొన్ని సాంకేతిక లోపాలు కూడా ఉండడము సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఇదంతా కూడా ప్రభుత్వం లో ఉన్నటువంటి అధికారుల ద్వారానే ఉంటుంది ముందస్తుగా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందని చెప్పి టిడిపి శ్రేణులు భావిస్తున్నారు అంటే ఈ మొత్తాన్ని ఏదేమైనప్పటికీ క్లోజ్ చేయాలంటే ఆ నిజాలు బయటకు వస్తే ఎక్కడి నుంచి ఎందుకు ఈ కుట్ర జరిగింది అనేది మాత్రం బయటికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్థం చేసుకోవచ్చు బుద్మ అయితే సురేంద్ర ఈ రాయి దాడి జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ పక్కన ఎవరైనా చూసిన వాళ్ళు కానీ ఉన్నట్టు ఏమైనా సమాచారం ఉందా దానికి సంబంధించి ఎవరైనా అబ్జర్వ్ చేయడం గానీ అలాంటిది ఏమైనా తెలిసిందా దానికి ఏమన్నా అంటే సీఎం జగన్ ఎడుపులపాయ నుంచి ప్రారంభించినటువంటి బస్సు యాత్ర సమయంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు అయితే జరిగాయి అనంతపురం అలాగే సత్యసాయి జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంలో కూడా కొంతమంది ఆకతాయిలు చెప్పులు కూడా పైకి విసిరినటువంటి సంఘటనలు కూడా జరిగాయి అప్పుడే ఆ భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడం వెంటనే జగన్ ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైనే ఉండడంతో వెంటనే ప్రొటెక్షన్ ఇవ్వగలిగారు కానీ రాత్రి సమయంలో అక్కడ ఎటువంటి విద్యుత్ అందుబాటులో లేకపోవడము సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో ఈ సంఘటనలో ఉన్నటువంటి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళను తప్పనిసరిగా పట్టుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయిలో మీద నిమగ్నమైనప్పటికీ సాంకేతిక లోపాలు చాలా ఎక్కువగా ఉండడంతో సీసీ కెమెరాల ద్వారా కూడా కనిపించకపోవడము కేవలం ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం సోషల్ మీడియాలో వచ్చినటువంటి సీఎం జగన్కు సంబంధించినటువంటి ప్రసంగం అలాగే జరిగినటువంటి సంఘటన ఆధారంగానే వాళ్ళు ఈ ప్రారంభం చేశారు అక్కడ జరిగినటువంటి దర్యాప్తును కూడా మీడియా ద్వారా వచ్చినటువంటి ప్రసంగాలు అలాగే సోషల్ మీడియాను డిపెండ్ అయ్యారు ఈ డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో ఆ బిల్డింగ్ అయితే కనుగొన్నారు బిల్డింగ్ నుంచి వచ్చినటువంటి రాయిని కూడా కనుగొన్నారు వేలిముద్రలు కూడా కొంతవరకు సేకరించారు కానీ అక్కడ ఉన్నటువంటి కొంత అల్లరి ముక్కలను అలాగే గ్యాంగ్లను కూడా కొంత పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది రాజకీయ పరమైనటువంటి కుట్రన లేదంటే ఎవరైనా జగన్ను సరిపోని వ్యక్తులు లేదంటే అసంతృప్తిలో ఉన్నటువంటి కొంతమంది ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి భూములకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో కొంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చనే సమాచారం కూడా తెలుస్తా ఉంది కాబట్టి ఎవరు ఈ పనికి పాల్పడ్డారో అనే విషయాన్ని కనుగొనడంలో పోలీసులు కాస్త సీరియస్ కావాల్సినటువంటి అవసరం ఉంది దీనిపై ఎన్నికల సంఘం కూడా మరోసారి దర్యాప్తును ఈ రోజు సాయంత్రం లోపు తప్పనిసరిగా క్లియర్ కట్ గా చెప్పాలని చెప్పి కోరడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఇంకా అనుమానిత అయినటువంటి వ్యక్తులు అయితే తారసపడనట్టే అనిపిస్తుంది పద్మ రైట్ థ్యాంక్ యూ సురేంద్ర మొత్తంగా ఇదిలా ఉంటే ఏపీలో జరుగుతున్న ఎన్నికల తీరు ప్రచారాల పర్వాలు విమర్శలు కూడా తీవ్ర స్థాయికి అయితే చేరుకున్నాయి విశ్లేషకులైతే విధంగా అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి మారాలంటే నాయకులు హద్దులు దాటకుండా చూసుకోవాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది ఈ కోడికత్తి వ్యవహారానికి తో దీన్ని కూడా మూడిపెట్టి చూస్తున్నారు అప్పట్లో ఎన్నికల ముందు కూడా సేమ్ కోడికత్తి వ్యవహారం జరిగింది ఇప్పుడు రాయి దాడి జరిగిందంటూ కూడా టీడీపీ నేతలైతే వాళ్ళ స్పందన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా విజయవాడలో బస్ యాత్ర సందర్భంగా సీఎం జగన్ పై కొందరు అగంతకులు రాళ్ల దాడి విసరడం అయితే కలకలం రేపింది దీంతో సీఎం జగన్ పై పడ్డ రాయి అయిన ఎడమ కంటికి గాయమైంది రాయితో కనుబొమ్మపై రాయి తగులతో పడినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ జగన్ కు రాళ్ల దాడి నుంచి అయితే అడ్డుకున్నారు సీఎం జగన్ ను కవర్ చేస్తూ నిలబడ్డారు ఆ తర్వాత వాహన లోపలికి తీసుకెళ్లారు అక్కడ ప్రథమ చికిత్సను అందించారు సీఎంకు గాయం కావడంతో ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులైతే సూచించినట్లుగా వైసీపీ పార్టీ వర్గాలు తెలిపాయి దీంతో సిద్ధం బస్సు యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు అయితే విద్యుత్ సరఫరా లేనప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాన్ని కవర్ చేయాలి కానీ భద్రతా సిబ్బంది అవేవీ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది సీఎం జగన్ పై దాడి ఘటన దేశ రాజకీయాల్లో దుమారు రేపుతోంది పై జరిగిన దాడిని ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు దీనిపై ఈసీ నిష్పాక్షకమైన విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలంటూ కోరారు అంతేకాదు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై జగన్ సొంత సోదరి వైఎస్ చైర్మన్ స్పందించడంతో ఖండించారు అయితే సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూనే ఎన్నికలకు ముందు జరిగిన దాడి అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు వీరితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పలువురు ప్రముఖ నేతలు జగన్ పై రాయి దాడిని ఖండించారు ఇక ఎన్నికల వేళ సీఎం జగన్ పై దాడి ఘటన వైసీపీ టీడీపీ మధ్య మాటల మంటలు రాజేసింది వైపు ఈ ఘటనపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి టీడీపీ కంచుకోటలో సీఎం జగన్ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన చూసి వర్వలేకే టీడీపీ దాడి చేయించిందని ఆరోపించాయి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం కుట్రని ఘటన జరిగిన ప్రాంతం దగ్గరలోనే ఓ టీడీపీ నేత ఆఫీసు ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు జగన్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు